ఇంద్రవల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. టిఆర్ఎస్ పాలనలో దళిత గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు రుద్రంగి మండల కాంగ్రెస్ తరపున కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సభను విజయవంతం చేయడానికి రుద్రంగి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు నేటికి రెండు పర్యాలు గెలిచి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దళితులకు ఇస్తున్న 3 ఎకరాల భూమి ఇవ్వనలేదు. మళ్ళీ 10 లక్షల పేరుతో హుజరాబాద్ ఎన్నికల్లో మరొక మోసానికి ముందుకొస్తున్నాం. ఇటువంటి మోసాలను ఎండగట్టడానికి మరి ఇంద్రవెల్లి సభ క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో అక్కడనే స్టార్ట్ చేసి ఈ రాబోయే 17 రోజుల వరకు పాదయాత్రలతో రేవంత్ రెడ్డి గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి చేస్తున్న అరాచకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాగ్దానాలు ఎండగట్టడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకు రావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.